బెడిసిన పందెం. ఆ గ్రామంలో అతడిని ప్రజలందరూ విసుగులేని వీరయ్య అని పిలుస్తారు. ఎవరు ఏ పని చెప్పినా వీరయ్య విసుగు చెందకుండా చేసుకుంటూ పోతాడు. ఎంతటి చిన్న పిల్లవాడు పలకరించినా సరే ఆత్మీయంగా మాట్లాడతాడు. ఒకే విషయం గురించి ఎంతమంది ఎన్నిసార్లు ప్రశ్నించినా సరే అంతమందికి ఒకే రకంగా సమాధానం చెబుతాడు తప్ప తను విసుగు ప్రదర్శించనే ప్రదర్శించడు. మాట వరసకైనా వీరయ్యకు కోపం రాదు. గ్రామస్తులు అతడి చేత పని చేయించుకుని తమకు తోచినంత డబ్బు ఆహార పదార్థాలు అతడి చేతిలో ఉంచుతారు. కొంతమంది ఆహార ధాన్యాలు ఇస్తారు. వాటితో వీరయ్య తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. వీరయ్య భార్య మహావిసుగు మనిషి. తన భర్త తీరు ఆమెకెంత మాత్రం నచ్చదు. రాత్రి పగలు ఒకే రకంగా కష్టపడుతూ కూడా తన కష్టానికి తగినంత ప్రతిఫలం సాధించడే అని ఆమె గగ్గోలు పెట్టేది. వీరయ్య ఎంత శాంతమూర్తో, అతడి భార్య అంత గయ్యాలి. ఆమె తన భర్తతో, నువ్వు ఇద్దరు మనుషుల పనులు చేస్తావు, ఒకడికిచ్చేపాటి కూలి డబ్బులు కూడా సంపాదించావు, మన పిల్లలు ఎదుగుతున్నారు, నువ్వు తెచ్చే సంపాదన మన కుటుంబానికి ఏ మూలకు చాలటం లేదు అంది. వీరయ్య నవ్వి ఆమెకు తన ఇంట్లో ఉన్న చెంబును చూపించి, ఈ చెంబు చెరువులో అయినా సముద్రంలో అయినా ఒకే మొత్తంలో నీటిని సంపాదిస్తుంది. నేను ఈ చెంబు ఒకటే, మనకెంత రావాలో అంతే వస్తుంది తప్ప ఎక్కువ మొత్తంలో లభించాలంటే ఎలా సాధ్యం అన్నాడు. అతడి భార్యకు అరికాలి మంట నెత్తికెక్కింది. చెంబు ఊడదీసుకుని దానితో అతడి నెత్తిన ఒక్క పెట్టు పెట్టింది. అతడి తలకు చిల్లుపడి అరచెంబడి రక్తం నేల కారింది. అయినప్పటికీ వీరయ్యలో కోపం కలగలేదు. ఎప్పటిలాగే శాంతంగా చూస్తూ మెల్లగా తన గాయానికి కట్టు కట్టుకున్నాడు. కోపం తగ్గిన తర్వాత ఆమె వేడి జావ అందించింది. తన భార్యతో, చూసావా, నా భాగ్యం ఒక చెంబు దెబ్బ, ఆ దెబ్బ నుండి నేను తప్పించుకోగలిగానా అన్నాడు. వీరయ్య భార్యకు అతడినేం చేయాలో అర్థం కాలేదు. కోపం పట్టలేక తన భర్తను గాయపరిచినందుకు ఆమె ఎంతగానో చింతించింది. ఈలోగా వీరయ్యకు గ్రామ పెద్ద నుండి కబురు తెచ్చాడు గ్రామ సేవకుడు. అతడు వీరయ్యను సమీపించి, మురుగు కాలువలు తవ్వాలి, నిన్ను వెంటపెట్టుకు రమ్మన్నారు గ్రామ పెద్ద అన్నాడు. తనకు ఎలాంటి గాయం తగలనట్టుగానే భావించి వీరయ్య పరుగు పరుగున పోయి గ్రామ పెద్దను దర్శించుకున్నాడు. వీరయ్య ఇంట్లో జరిగిన తతంగమంతా ఆ ప్రాంతాన్ని పాలించే ప్రభువు చూశాడు. ఆయన తన మంత్రితో పాటు మారు వేషాలు ధరించి తన ప్రజల బాగోగులు పరిశీలిస్తుంటాడు. వీరయ్య ఇంటి పక్క నుండి వెళుతూ ప్రభువు ఆ దంపతుల వ్యవహారం గమనించి ఆశ్చర్యపోయాడు. వీరయ్య ప్రదర్శించిన అతి శాంత స్వభావం ప్రభు కంటికి పిచ్చితనంగా తోచింది. ఏ మనిషైనా మామూలు మానసిక స్థితిలో అంతటి శాంతం సహనం కలిగి ఉంటాడా అని ఆలోచిస్తూ తన మంత్రితో కలిసి ఆయన గ్రామ పెద్దను కలుసుకున్నాడు. మురిక్కాలువ నిర్మాణంలో ఆయన వీరయ్య వెంటపడి అతడికి మిగతా పనివాళ్లకి తగిన సూచనలు అందిస్తూ కనిపించాడు. ప్రభువును మంత్రిని గుర్తుపట్టలేని గ్రామ పెద్ద వారి వంక ఏం కావాలన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రభు అతడితో, సాధారణ పౌరుడి మాదిరి వీరయ్యకు విసుగు చెందడం కానీ అలసిపోవడం కానీ పనిని వాయిదా వేయడం కానీ తెలియదనుకుంటాను, సాధారణ వ్యక్తికి అటువంటి ప్రవర్తన ఎంతమాత్రం సాధ్యం కాదు అన్నాడు. గ్రామ పెద్ద నవ్వి, అతడు అజ్ఞాని కాడు, పిచ్చివాడు అసలే కాడు, మీరు పరదేశస్థులు కాబట్టి అతడి విషయం తెలియక సహజంగానే ఆ రకంగా మాట్లాడారు, మా వీరయ్య ఎంత తెలివైనవాడో మీరు గుర్తించే అవకాశం లేదు అన్నాడు. ప్రభువుకు అతడికి మధ్య మాట పెరిగి చివరికి పందెం వేసుకున్నారు. వీరయ్యను పిచ్చివాడిగా నిరూపించకపోతే ప్రభువు అతడి గ్రామాన్ని చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చాడు. గ్రామ పెద్ద అప్పుడు గాని తన ప్రభువును గుర్తించలేకపోయాడు. తన తప్పు ఒప్పుకుని ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయనతోనే అలా పందెం కట్టినందుకు తనను క్షమించమని ప్రార్థించాడు. ప్రభువు నవ్వి, పందెం పందెమే అంటూ వీరయ్యను తన వెంట రాజధాని నగరానికి మంత్రితో పాటు బయలుదేరి చేరుకున్నాడు. తన అంతఃపుర తోటల్లో ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో వరి పంట వెయ్యమని వీరయ్యను ఆదేశించాడు. వీరయ్యకు సరైన నారు దొరకలేదు. తీరా మంచి నారు దొరికిన తర్వాత
సహాయకులు దొరకలేదు. అయినప్పటికీ వీరయ్య విసుగు చెందకుండా తానొక్కడే కష్టపడి పనిచేసి వరి నాట్లు వేశాడు. తగిన సమయానికి నీరు పెడుతూ కలుపు మొక్కలు క్రమం తప్పకుండా తొలగిస్తూ వరి పంట పెంచుతూ వచ్చాడు. అప్పుడప్పుడు పంటకు నీరందేది కాదు, నూతుల్లోంచి నీరు తోడి వరి చేను తడిపేవాడు. వరి మొక్కలు బాగా ఏపుగా పెరిగి కంకులు వేయటం మొదలు కాగానే ప్రభు వీరయ్యను పిలిచి వరి పంటను తక్షణం తొలగించి వేరుశనగ గింజల నాటు, మనకు ఇప్పటికే రాజ్యంలో వరి పంట ఎక్కువగా పండింది అన్నాడు. మారు మాట్లాడకుండా వీరయ్య తక్షణమే వరి పంటను నాశనం చేసి తిరిగి దుక్కిదున్ని వేరుశనగ విత్తనం సంపాదించి తానొక్కడే శ్రమపడి నేలలో విత్తనాలు నాటాడు. తిరిగి పంటకు నీరు పెట్టడం, కలుపు మొక్కలు తొలగించడం, ఇతర వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ వీరయ్య మొహంలో విసుగు గాని కోపం గాని ప్రభు చూడలేకపోయాడు. ప్రభు అతన్ని మరింత పరీక్షించదలిచి వేరుశనగ పంటను పరీక్షించి, అరెరే, శనగ పంట వేయమని చెప్పబోయి వేరుశనగ అని చెప్పినట్టున్నాను అన్నాడు. వీరయ్య ఆయన మనసు కనిపెట్టి సంతోషంగా నవ్వుతూ ఆయన కోరినట్లు శనగ పంట వేశాడు. ఈ పర్యాయమైన వీరయ్య విసుగు చెందుతాడని ప్రభు ఆశించి తీవ్రంగా భంగపడ్డాడు. శనగ పంట వేస్తున్నంతసేపు వీరయ్య అలసట తెలియకుండా పనిచేశాడు. పైగా అతడి మొహం మీద చిరునవ్వు చెరగలేదు. వీరయ్యతో ప్రభు ఇలా చీటికి మాటికి పంటలు మార్చడం నీకు కష్టంగా లేదు అన్నాడు. వీరయ్య నవ్వి, ప్రభువులు క్షమించాలి, మనకి వరి పంట తినే భాగ్యం ఉంటే అది పండేది, మనకి భాగ్యం లేదు అది పండలేదు, తర్వాత విత్తిన వేరుశనగ అంతే, ఇప్పుడు శనగ పంట తినే భాగ్యం ఉందో లేదో ఇంకా తెలియదు అన్నాడు. ప్రభు అతడి తెలివికి మెచ్చుకొని అతడి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు. వీరయ్య కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశాడు. అప్పుడు వీరయ్య ఆయనతో, ప్రభు, నా చేతి పంట నాకెంత భాగ్యం కలిగించిందో చూసారా అన్నాడు. కథ కంచికి, మనం ఇంటికి.